ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్ యొక్క రూల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ప్రో కబడ్డీ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 8 మరియు 9వ తేదీలో జరగబోయే ఆక్షన్ లో గత ఆక్షన్ తో పోల్చుకుంటే కొన్ని మార్పులు చేశారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ది రూల్స్ లాస్ట్ టైం ఉన్నట్టే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈసారి కూడా ఆక్షన్ లో హ్యామర్ కిందకే ఆల్మోస్ట్ 500 ప్లేయర్స్ వరకు వెళ్ళబోతున్నారంట. అంటే ఇంతకుముందు పీకేల్ ఆడిన ప్లేయర్స్ తో పాటు డొమెస్టిక్ సర్క్యూట్ నుండి కూడా చాలా మంది ప్లేయర్స్ ఆక్షన్ లోకి రాబోతున్నారు. ఇక సెకండ్ వన్ చూసుకుంటే ఈసారి ఆక్షన్ లో టీమ్స్ యొక్క పర్స్ వాల్యూని పెంచారు. గత ఆక్షన్ లో ఒక టీమ్ కి మాక్సిమం 4.4 కోట్ల పర్స్ వాల్యూ మాత్రమే ఉండేది. బట్ ఈసారి ఆ వాల్యూను 5 కోట్లకు పెంచారు. సో ఈసారి ప్రతి టీమ్ కూడా మాక్సిమం 5 కోట్ల రూపాయల పర్స్ వాల్యూ ఉండబోతుంది. అయితే ఫైనల్ గా ఆక్షన్ ఈ వాల్యూ అనేది రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ బట్టి ఉంటుంది. అంటే మనకి ఐపీఎల్ లో ఉన్నట్టు రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ యొక్క సాలరీ తీసేసి మిగతా పర్స్ వాల్యూ ఎంత ఉంటుందో అంత పర్స్ వాల్యూతో ఆక్షన్ లోకి వస్తారు. ఇక థర్డ్ వన్ చూసుకుంటే స్క్వాడ్ సైజ్ విషయంలో పెద్దగా మార్పులు జరగలేదు. ఒక టీం మాక్సిమం తమ స్క్వాడ్ లో 25 మంది ప్లేయర్స్ ను పెట్టుకోవచ్చు. మినిమం వాల్యూ చూసుకుంటే 18 మంది ప్లేయర్స్. అయితే ఓవర్సీస్ ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం ప్రతి టీం మినిమం 2 ఓవర్సీస్ ప్లేయర్స్ నైనా కొనాలి. అండ్ మాక్సిమం చూసుకుంటే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ను కొనుక్కోవచ్చు. సో ప్రతి టీం కూడా వాళ్ళ స్క్వాడ్ లో మినిమం 2 ఫారెన్ ప్లేయర్స్ నుండి మాక్సిమం 4 ఫారెన్ ప్లేయర్స్ ను పెట్టుకోవాలి. ఇక ఫోర్త్ వన్ చూసుకుంటే ఆటగాళ్ళ యొక్క బేస్ ప్రైస్. సో ఈసారి అయితే ఆక్షన్ లోకి వచ్చే ప్లేయర్స్ అందరినీ మొత్తం 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అండ్ ఈ 4 కేటగిరీస్ లో కేటగిరీ ఏలో పెద్ద ప్లేయర్స్ ఉంటారు. అండ్ వీళ్ళ బేస్ ప్రైస్ 30 లక్షల రూపాయలు. ఇక కేటగిరీ బి చూసుకుంటే మిడ్ రేంజ్ ప్లేయర్స్ ఉంటారు. అండ్ వీళ్ళ బేస్ ప్రైస్ వాల్యూ 20 లక్షల రూపాయలు. ఇక తర్వాత సి కేటగిరీలో మోస్ట్లీ చిన్న ప్లేయర్స్ ఉండగా వాళ్ళ బేస్ ప్రైస్ 13 లక్షల రూపాయలు. అండ్ ఫైనల్లీ డి కేటగిరీలో ఇప్పటివరకు పీకేఎల్ ఆడని యంగ్స్టర్స్ ఉంటారు, ఐ మీన్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. అండ్ వీళ్ళ బేస్ ప్రైస్ 9 లక్షల రూపాయలు. సో ఈ 4 కేటగిరీలకి అయితే ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే కాదు ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా ఉంటారు. అంటే ఇండియన్ ప్లేయర్స్లో 4 కేటగిరీలు ఉంటాయి, అలాగే ఓవర్సీస్ ప్లేయర్స్లో కూడా 4 కేటగిరీలు ఉంటాయి. ఇక ఫిఫ్త్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎఫ్బిఎం కార్డ్స్. సో ఈసారి కూడా ఆక్షన్లో ఎఫ్బిఎం కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉండబోతున్నాయి. అండ్ ఎఫ్బిఎం కార్డ్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రీఫ్గా చెప్తా వినండి. సో ఆక్షన్లోకి ఒక ప్లేయర్ వచ్చాక ఆ ప్లేయర్ కోసం అన్ని టీంలు కూడా బిడ్ వేస్తాయి. అండ్ ఫైనల్గా ఏ టీం అయితే ఎక్కువ బిడ్ వేస్తుందో ఆ టీం ఆ ప్లేయర్ను దక్కించుకుంటుంది. బట్ అలా ఆక్షన్లోకి వచ్చిన ప్లేయర్ను ప్రీవియస్గా రిలీజ్ చేసిన టీం ఈ ఎఫ్బిఎం కార్డు యూజ్ చేసుకుని బైబ్యాక్ చేసుకోవచ్చు. అంటే ఫైనల్ బిడ్ వాల్యూ ఎంత ఉందో అదే అమౌంట్కు ఆ ప్లేయర్ను మళ్ళీ వాళ్ళు తిరిగి తమ స్క్వాడ్లోకి తీసుకోవచ్చు. సో ప్రీవియస్ సీజన్లో చూసుకుంటే 6 ఎలైట్ ప్లేయర్స్ను రీటైన్ చేసుకుంటే ఎఫ్బిఎం కార్డు ఉండేది కాదు. ఐ మీన్ ఆక్షన్కు ముందు ఏ టీం అయితే 6 పెద్ద ప్లేయర్స్ను రీటైన్ చేసుకునేవారో వాళ్ళకి ఆక్షన్లో ఎఫ్బిఎం అలౌడ్ ఉండేది కాదు. బట్ ఈసారి మాత్రం ఈ రూల్ను కొద్దిగా చేంజ్ చేశారు. 6 ఎలైట్ ప్లేయర్స్ను రీటైన్ చేసుకున్నప్పటికీ ఒకసారి ఎఫ్బిఎం కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 5 ఎలైట్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకుంటే 2 ఎఫ్బిఎం కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అంతకంటే తక్కువ ఎలైట్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్న టీమ్స్ 3 ఎఫ్బిఎం కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మాక్సిమం ఒక్కటి 3 ఎఫ్బిఎం కార్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు, మినిమం అయితే 1 ఎఫ్బిఎం కార్డ్. అయితే ఎలైట్ ప్లేయర్స్ యొక్క రిటెన్షన్ లిస్ట్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ అన్ని టీంలు కూడా 3 ఎఫ్బిఎం కార్డులు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఒక జైపూర్ టీం మాత్రమే 6 ఎలైట్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. మిగతా అన్ని టీంలు కూడా 4 లేదా అంతకంటే తక్కువ మంది ఎలైట్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. సో ఒక జైపూర్ టీంకి మాత్రమే ఒక్క కార్డ్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది, మిగతా 11 టీంలు కూడా 3 ఎఫ్బిఎం కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి గైస్ ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లో ఉండబోయే రూల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి కబడ్డీ వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.